యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది భారతదేశంలో ఎప్పుడూ చర్చనీయాంశమే మన సమాజంలో అసలు ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా అవసరమా అనేది కూడా ఎప్పుడూ డిస్కషన్లోకి వస్తూ ఉంటుంది మన రాజ్యాంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆర్టికల్ ఫార్టీ ఫోర్లో ఉంది ఆర్టికల్ ఫార్టీ ఫోర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ రైట్స్ చట్టబద్ధం అంటే ఫండమెంటల్ రైట్స్ వాలేట్ అయితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ వాలెట్ అయితే కోర్టుకు వెళ్ళాం కదా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్ మన దేశంలో గోవాలో కొంతవరకు పుదుచ్చేరిలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది మీకు తెలుసు గోవాని పోర్చుగీస్ వారు పరిపాలించేవాళ్ళు పుదుచ్చేరిని ఫ్రెంచి వారు పరిపాలించేవాళ్ళు దేశంలో అనేక చోట్ల యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని చెప్పి చాలా డిస్కషనే జరుగుతోంది దానికి సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం మే నెలలో ఒక ఫైవ్ మెంబర్ కమిటీ వేసింది ఐదు రోజుల క్రితం గుజరాత్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఒక కమిటీ వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు అయితే ఉత్తరాఖండ్ వేసిన కమిటీ ప్రజల యొక్క సిఫార్సులు కోరిందనమాట యూనిఫామ్ సివిల్ కోడ్లో ఏమేం పొందుపరచాలి ఎటువంటి ఉండాలి వీటికి సంబంధించి అయితే యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఉత్తరాఖండ్ పాపులేషన్ వన్ క్రోర్ అయితే దాదాపు నాలుగు లక్షల సజెషన్స్ వచ్చాయి ఈ కమిటీ చేసిన అద్భుతమైన పని ఏంటంటే వాట్సాప్ గ్రూపుల ద్వారా మెసేజ్ల ద్వారా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల దగ్గర నుంచి సూచనలు సలహాలు కోరింది అనమాట అవుట్ రీచ్ పెంచింది ప్రజల అవగాహన పెంచింది ఉత్తరాఖండ్ అనేది ఒక చాలా వరకు ఒక హిల్లీ స్టేట్ మీకు తెలుసు దానిలో ట్రైబల్ పాపులేషన్ కూడా చాలా వరకు రూరల్ పాపులేషను ట్రైబల్ పాపులేషను హిల్లీ పాపులేషన్ అందరు ఉంటారు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా సైషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది కమిటీ సైషన్స్కి డేట్ కూడా పెంచడానికి ట్రై అంటే వాళ్ళు ఇవ్వడానికి అవుట్ రీచ్ పెంచడానికి ఇంకొంత ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా ఇస్తుంది ఇప్పటి వరకు ఉత్తరాఖండ్లో నాలుగు లక్షల సజెషన్స్ వచ్చాయంట కమిటీకి మూడు లక్షల ఉత్తరాలు వచ్చాయి హ్యాండ్ రిటర్న్ లెటర్స్ వచ్చాయంట త్రీ ల్యాక్స్ అరవై వేల ఈమెయిల్స్ వచ్చాయంట ఇరవై రెండు వేల సజెషన్స్ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేశారంట వెబ్సైట్లోకి వచ్చి అప్లోడ్ చేశారంటే అంటే మొత్తం దాదాపు నాలుగు లక్షలు అనమాట యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే పర్సనల్ లాస్లో అందరికీ ఒకటే పర్సనల్ లాస్ అని అర్థం అయితే విలిచిన సజెషన్స్ ఏంటి తెలుసా రెండు మూడు చెప్తాను ఇక్కడ ఒకటి రివర్స్ ఇన్హెరిటెన్స్ పేరెంట్స్ ఆస్తి పిల్లలు ఎలా ఇన్హెరిట్ చేసుకోగలరు అలానే పిల్లల ఆస్తి కూడా పేరెంట్స్కి వచ్చే హక్కు అనమాట అంటే బిడ్డల ఆస్తి తల్లికి తల్లిదండ్రులకి రావాలి తల్లిదండ్రులు ఆస్తి బిడ్డలకి ఎలా వస్తావు దాన్ని రివర్స్ ఇన్హెరిటెన్స్ అంటారు తర్వాత సేమ్ యార్ ఏజ్ మ్యారేజ్ ఫర్ బోత్ అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ వయసు ఒకటే చేయాలని చెప్పి తర్వాత పాలిగామి పాలియాండ్రీ బహు భార్యాతత్వం బహు భర్తలు ఉండటం అనమాట పాలిగాండ్రీ అంటే ఎక్కువ మంది భర్తలు ఉంటాం ఒకే స్త్రీకి పాలిగామి అంటే ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటాం ఈ రెండింటిని కంప్లీట్గా బ్యాన్ చేయమని చెప్పి ఇలా చాలా అంశాలని కొత్త కొత్త అంశాలు రాశారు అసలు అయితే ఈ కమిటీకి సంబంధించిన కొన్ని కొంతమంది సభ్యులు సంబంధించి వాళ్ళ అవుట్కమ్స్ దీని మీద చాలా దాదాపు కొన్ని సైషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా చెప్పారు ఇవన్నీ పక్కన పెడితే అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటి దీని అంశం ఏంటో ఒకసారి చూద్దాం మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఫోర్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంది క్రిమినల్ లాస్ అందరికీ కామన్ క్రిమినల్ లాస్ అంటే ఇండియన్ పినల్ కోడ్ సిఆర్పిసి ఇవన్నీ అందరికీ కామన్ అనమాట నువ్వు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా క్రిమినల్ లాస్ ఒకటే ఎవరు మర్డర్ చేసినా ఒకటే రకమైన శిక్ష ఒకటే రకమైన ప్రాసిక్యూషన్ అలానే సివిల్ లాస్ సివిల్ లాస్ అంటే కాంట్రాక్ట్ యాక్ట్ కానీ టార్ట్స్ కానీ ఇవన్నీ ఒకటే కానీ పర్సనల్ లాస్ వ్యక్తిగతమైన చట్టాలు వ్యక్తికి సంబంధించిన చట్టాలు అవి భారతదేశంలో వేర్వేరుగా ఉన్నాయి పర్సనల్ లాస్ అంటే ఏంటి మ్యారేజ్ డైవర్స్ మెయింటెనెన్స్ అడాప్షన్ సక్సెషన్ ఇవన్నీ కూడా పర్సనల్ లాస్ అనమాట మ్యారేజ్ డైవర్స్ మెయింటెనెన్స్ అడాప్షన్ సక్సెషన్ ఇవన్నీ పర్సనల్ లాస్ వ్యక్తులకు సంబంధించిన చట్టాలు అయితే ఇవి మతాల వారీగా ఉంటాయి హిందూ మతానికి హిందూ మతమైన చట్టాలు ముస్లిమ్స్కి ముస్లిం షర్యత్ల తర్వాత క్రిస్టియన్స్కి ఇలా రకరకాల చట్టాలు ఉంటాయి ఎవరి పద్ధతుల వాళ్ళు అండ్ ఇండియాలో కస్టమరీ లాస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే ఉదాహరణకి ఇప్పుడు నాగాస్ ఉన్నారు ఆ ప్రాంతంలో దాదాపు నార్త్ ఈస్ట్లో టూ త్రీ హండ్రెడ్ ట్రైబల్ డిఫరెంట్ గ్రూప్స్లో డిఫరెంట్ కస్టమరీ లాస్ ఉన్నాయి వాటిని కూడా మనం ఎలా చేస్తాం అలానే నాగాలాండ్లో కానీ మిజోరాంలో కానీ మేఘాలయలో కానీ వాళ్ళ కస్టమరీ ప్రాక్టీసెస్లో కూడా అంటే హిందూ కూడా హిందూ మతంలో కూడా రకరకాల ఆచారాలు ఆచారాలను కూడా మనం ఎలా చేస్తాం అనమాట సో డైవర్సిటీ చాలా ఎక్కువ ఇండియాలో ఈ కస్టమరీ లాస్లో వీటన్నిటిని ఎలా చేస్తాం ఇదంతా కాకుండా పర్సనల్ లాస్లో కూడా అందరికీ ఒకటే చట్టాలు వివాహానికి సంబంధించిన లేకపోతే విడాకులకు సంబంధించిన లేకపోతే భరణానికి సంబంధించిన లేకపోతే దత్తతకు సంబంధించిన వారసత్వానికి సంబంధించిన అన్ని చట్టాలు ఒకటే ఉంటే ఎలా ఉంటుంది చాలా ప్రోగ్రెసివ్ ఐడియా కానీ ఇండియాలో అది కుదురుతుందా ఇదే క్వశ్చన్ కానీ పర్సనల్ లాస్ వేరు వేరుగా ఉండటం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది ఎలాంటి నష్టం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఉదాహరణకి ముస్లిం మతం తీసుకుందాం ముస్లిం మతంలో తలాక్ ముస్లిం మతంలో మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్ హిందూ మతంలో మ్యారేజ్ అనేది ఒక పవిత్రమైన అంశం అయితే హిందూ ముస్లిం మతాచార్య ప్రకారం ఒక కాంట్రాక్ట్ అనమాట అక్కడ తలాక్ సిస్టమ్ దాంతోపాటు మహిళలకి కుల ఇలాంటివన్నీ ఉన్నాయి దీనిలో ఈ డైవర్స్ అనేది చాలా ఈజీ అవుతుంది దీనివల్ల ఎక్కువ నష్టం అయిపోతున్నారు మహిళలే పోతున్నారు తర్వాత ముస్లిం మతంలో మెయింటెనెన్స్ విషయంలో కూడా లాలో మెయింటెనెన్స్ సంబంధించి ఇద్దత్ పీరియడ్ అని మూడు నెలల పాటు ఇవ్వాలి తర్వాత కంపల్సరీ కాదు సో కోర్టుల ఈ మధ్య ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్స్ ఇస్తున్నా కానీ మెయింటెనెన్స్ విషయంలో ముస్లిం మహిళలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఇంకా పెద్ద విషయం ముస్లిం మతం సంబంధించి మనం చూస్తే నికా హలాల నిఖాహలాలా అనే ఒక కాన్సెప్ట్ ఉంది నికా హలాల ప్రకారం ఒక మహిళ కనుక ఒక పురుషుడు మహిళ ముస్లింలో వాళ్ళు విడాకులు తీసేసుకుంటే ఫస్ట్ ఒక పెళ్ళి అయిన తర్వాత ఆ మహిళ మళ్ళా మొదటి హస్బెండ్ని పెళ్ళి చేసుకోవాలంటే ఆవిడ రెండో ఇంకొక పెళ్లి అయి ఉండి ఆ వ్యక్తితో కలిసి ఉండి ఆ తర్వాత మళ్ళీ వచ్చి మొదటి హస్బెండ్ చేసుకోవాలి ఇట్లాంటివి చాలా ఆచారాలు ఉన్నాయి అన్నమాట ముస్లింలలో అంటే తలాక్ సిస్టమ్ కానీ లేకపోతే ఇద్దత్ ఇద్దత్ పీరియడ్ తర్వాత మెయింటెనెన్స్ సిస్టమ్ కానీ తర్వాత ముస్లింస్లో బహుభారతత్వం కానీ ఇవన్నీ కూడా మహిళల్ని ఇబ్బంది పడుతున్నాయి సో వీటన్నిటి వల్ల ముస్లిం మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఏ మతాచారమైనా సరే మానవ హక్కుల ఉల్లంఘన మాత్రం జరగకూడదు అనమాట సో చాలా మంది అనుకుంటున్నారు తలాక్ బ్యాన్ అయింది ఈ మధ్యాన్ని సాయిరా బాను కేసులో తలాక్ మొత్తం బ్యాన్ అవ్వలా ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఆ తలాకి బిద్దత్ బ్యాన్ అయింది ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ లేదా తలాఖీ బిద్దత్ మాత్రమే బ్యాన్ అయింది మొత్తం తలాక్ వ్యవస్థ బ్యాన్ అవ్వలేదన్నమాట సో దట్ ఈస్ అ ఇష్యూ తర్వాత నెక్స్ట్ ఇష్యూ ఈ తలాక్ ఇష్యూ తర్వాత ఇప్పుడు హిందూ విషయంలో చాలా కాలం వరకు తాత ఆస్తి మనవడికి అని హిందూ చట్టాల్లో అనేవాళ్ళు అంటే తాత ఆస్తి మనవడికే వస్తాయి మనవరాలకి రాదు ఆడపిల్లని అక్కడ డిస్క్రిమినేషన్ ఈ మధ్య హిందూ సక్సెషన్ యాక్ట్లో రకరకాల రాష్ట్రాలు అమెండ్ చేస్తే సక్సెషన్ సక్సెస్ యాక్ట్లు అమెండ్మెంట్ వచ్చి మనోరాలు కూడా వస్తుంది కానీ బేసికల్గా హిందూ వారసత్వ చట్టంలో అలానే ఉంటుంది అన్నమాట ఇట్లా పర్సనల్ లాస్లో చాలా వరకు మహిళలకే అన్యాయం జరుగుతుంది అయితే లా కమిషన్లో రిపోర్ట్లో ఇమీడియట్గా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం లేదు ఫేస్ బై ఫేస్ తీసుకురావచ్చు తొందరపాటు చర్యలు అవసరం లేదు అన్నారు ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్కి అందరూ రెడీ అవ్వలేదు అయితే ప్రభుత్వాలు ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావట్లేదు మొదటిగా ప్రతి కమ్యూనిటీలో అంటే ప్రతి మతంలో సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఉన్నారు ఆర్థోడాక్స్ సెక్షన్స్ వాళ్ళు అంటారు మా మతాచారాల్లో ప్రభుత్వం ఎవరు చట్టం తీసుకురావడానికి మా మతారాల్లో ప్రభుత్వానికి ఏం సంబంధం అంటారనమాట ఇది ఒకటైతే రెండో అంశము ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఇరవై ఎనిమిది మధ్య మీకు తెలిసి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది అంటే మా మతాచారాలు మా ఇష్టం ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ అండ్ సెక్యులరిజంలో మా రిలీజియస్ ప్రాక్టీసెస్ మాకు ఉంటాయని చెప్పి దాంతోపాటు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎప్పుడైనా సరే మతాచారాల విషయాల్లో మతపరమైన చట్టాల విషయాల్లో కలెక్ట్ చేసుకుంటే అది ఒక పుట్టే అనమాట అంటే పండోరా బాక్స్ అంట ఇంగ్లీష్లో దాన్ని ఓపెన్ చేస్తే టాపర్ ఇంకా హార్నెస్ నెట్ లాగా అవుద్ది ఒక దయ్యం బయటకు వస్తే ఇంకో దయ్యం ఒకటే తర్వాత ఒకటి డిమాండ్లు వస్తూ ఉంటాయి ఇండియా లాంటి కంట్రీలో యూనిఫామ్ సివిల్ కోడ్ అటెస్ట్ స్ట్రోక్ తేవడం కష్టం అనమాట ఎట్ స్ట్రోక్ మనం చేయలేం ఇండియా ఇండియా లాంటి దేశంలో తర్వాత మూడో అంశం అంతకంటే ముఖ్యమైనది యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఖచ్చితంగా అది ప్రోగ్రెసివ్ సొసైటీకి దారి కానీ ఇండియాలో ఇండియా రెడీగా ఉంది ఆ ప్రోగ్రెసివ్ సొసైటీ కోసం ఇది కూడా ఒక క్వశ్చన్ సో అన్నీ సడన్గా కాకపోయినా ఒకటేసారి కాకపోయినా నెమ్మదిగా ప్రోగ్రెసివ్ చట్టాలు రావాలి మతాచారాల్లో ఏవైతే మానవ హక్కులకు ఉల్లంఘనలు ఉన్నాయో వాటన్నిటిని మార్చాలి ముఖ్యంగా మహిళల హక్కులకు ఉల్లంఘనలు ఉన్నాయో అన్నిటిని చేంజ్ తీసుకురావాలన్నమాట ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కానీ ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం అనౌన్స్మెంట్ కానీ ఇవన్నీ ప్రోగ్రెసివ్ థాట్స్ అట్లీస్ట్ ప్రజల్లో ముందు యూనిఫామ్ సివిల్ కూడా ఎంత తొందరగా వస్తో లేదో పక్కన పెట్టి ప్రజల్లో కాస్త అవగాహన అనేది ఖచ్చితంగా ముందుకెళ్తుంది అనమాట మన రాజ్యాంగంలో పర్సనల్ లాస్ అంటే వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన అంశాలు కాంక్రెంట్ లిస్ట్లో ఉన్నాయి ఏడో షెడ్యూల్లో మూడు లిస్టులు ఉంటాయి యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ యూనియన్ లిస్ట్లో కేవలం కేంద్రం చట్టం చేయగలదు స్టేట్ లిస్ట్లో రాష్ట్రాలు చట్టాలు చేయగలవు కాంక్రెంట్ లిస్ట్లో కేంద్రానికి రాష్ట్రాలకు కూడా చట్టాలు చేసే పరిధి ఉందన్నమాట అంటే ఉమ్మడి జాబితా సో పర్సనల్ లాస్ అనేవి యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించిన చట్టాలు కేంద్రం చేయొచ్చు రాష్ట్రాలు చేయొచ్చు